Hello friends, welcome to Homemaker Talent. Irozu perfect ga pulihora easy ga tasty ga ala cheyalo chustanu. Instant pulihora mix to pulihora ela kalpukovalo chustanu. Munduga 3 tablespoon oil veyandi. Half teaspoon avalu, half teaspoon jilakara, half teaspoon uddipappu, half teaspoon senigabellu veyandi. తర్వాత మనము కరివేపాకు యాడ్ చేసుకోండి. కట్ చేసి ఎండుమిర్చిని యాడ్ చేసుకోండి. కొంచెము చింతపండు ప్యూరీని, నానబెట్టిన చింతపండు ప్యూరీని యాడ్ చేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. తర్వాత దాంట్లోకి హాఫ్ టీ స్పూన్ కారం, మీకు ఈ ఉప్పు తగినంత, మీకు టేస్ట్ తగినంత, దాంట్లో ఉప్పు ఆల్రెడీ ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. ఇలా కొంచెం ఆయిల్ పైకి వచ్చిన తర్వాత ఇన్స్టెంట్ పులిహోర మిక్స్ అండి. నేను ఎంటీఆర్ పులిహోర మిక్స్ తీసుకున్నాను. మీకు ఏ బ్రాండ్ ఇష్టం ఉంటే అది తీసుకోండి. ఇప్పుడు బాగా కలపండి. కలిపిన తర్వాత మీడియం ఫ్లేమ్ మీద ఒక 5 మినిట్స్ పాటు ఉడికించండి. ఇలా ఉడికిన తర్వాత మనము కుక్ చేసి పెట్టుకున్న రైస్లో కొంచెం ఆయిల్ వేసి చల్లారబెట్టండి. ఇలా చల్లగైన రైస్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపండి. ఇలా చేసుకోవడం వల్ల పులిహోర చాలా టేస్టీగా ఉంటుందండి. అది ఇన్స్టెంట్ మిక్స్ వేసి ఆయిల్లో రైస్ వేసేస్తే అంత టేస్ట్గా ఉండదు. ఇలా చేసుకోవడం వల్ల మీకు పులిహోర అనేది చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ విధంగా చూడండి. ఇప్పుడు ఫ్లేమ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోండి. చూడండి ఎంత ఈజీగా టేస్టీగా పులిహోర రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా చేసుకొని చూడండి. మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.